వేసరమ్మా వేస్తున్నాలాపురము నా కంటి చూపు అనేది అస్సలే కనిపించలేదు. కర్నూలు మొత్తం తిరిగినా కూడా రాదన్నాడు, రాయచూరు పోయినా కూడా రాదన్నాడు. మా ఊరు వాళ్ళు చెప్పింటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోనే బాగా అవుతుందని అంటే వచ్చినాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వచ్చినాక సాయన్ బాక్స్ సార్ కార్ని ఆపరేషన్ చేసినాడు. ఇప్పుడు నా పని నాను చేసుకునగలను, నా కంటి చూపు మంచిగా ఉంది ఇప్పుడు. నా పేరు ప్రశాంత్. నేను ఒకరోజు బైక్ మీద వెళ్తుండగా నా కంటిలో ఏదో పడినట్టు అనిపిస్తే అది నలిచాను. అయితే అది కన్ను ఎర్రగా మారి కొద్దిగా ప్రాబ్లం ఉంటే లోకల్లో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళమని చెప్పారు. ఇక్కడకి వస్తే ఇక్కడ అది కార్నియా పూర్తిగా చెడిపోయింది, దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పింది డాక్టర్ గారు. డాక్టర్ ప్రశాంత్ యాదవ్ గారు ఆపరేషన్ చేశారు. 3 టైమ్స్ ఆపరేషన్ చేసిన తర్వాత ఈసారి నా చూపు నార్మల్గా ఉంది, ఇంతకుముందు కనిపించేది కాకుండా ఇప్పుడు బెటర్గా కనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఎల్వి ప్రసాద్.